ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కెరియర్లో ఎలా ఎదిగాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, సాక్షితో వివాహం గురించి తెలిసిందే. కానీ మహి బయోపిక్ ఎంఎస్ ధోనిలో ఎవరికి తెలియని ఆసక్తికర విషయాలను వెలుగులోకి తేనుంది. మహి ఓ భగ్న ప్రేమికుడు అనే విషయాన్ని ప్రపంచానికి చెప్పనుంది. మహి 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు టీమిండియాలో చోటు దక్కించుకోవాలని తీవ్రంగా శ్రమించేవాడు. ఆ సమయంలో ప్రియాంక అనే అమ్మాయితో మహి ప్రేమలో పడ్డాడట. ఆమె తన జీవిత భాగస్వామి అని ఫిక్స్ అయిపోయాడని సినిమాకు సంబంధించిన వర్గాలు తెలిపాయి. 2003-04లో జింబాబ్వే, కెనియాలో పర్యటించే భారత్ ఏకు మహి ఎంపికయ్యాడు. కెనియా, పాకిస్తాన్ తో జరిగిన ముక్కోణపు సిరీస్ లో విశ్వరూపం చూపించిన మహి భారత జట్టు కెప్టెన్ గంగూలీ రవిశాస్త్రి దృష్టిని ఆకర్షించాడు. కెరియర్ పరంగా ధోనికి ఆ పర్యటన బాగా కలిసొచ్చింది. కానీ ఇంటికి తిరిగి వచ్చేసరికి గుండె పగిలే నిజం తెలిసింది. తాను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి ప్రమాదంలో మరణించిందనే వార్త తెలుసుకొని మహి కదిలిపోయాడు. 7 ఏళ్ల పాటు మహి ఆ అమ్మాయి జ్ఞాపకాల్లోనే గడిపాడట. తెలిసిన వారంతా అతనిక మామూలు మనిషి కాలేడని బాధపడేవారట. కానీ ఆ విషాద జ్ఞాపకాల నుంచి మహి బయటకు వచ్చాడు. అసాధారణ ఆటతో టీమిండియాలో చోటు సంపాదించాడు. ఎన్నో రికార్డులు సృష్టించి దేశం గర్వించే క్రికెటర్గా ఎదిగాడు. ఇలా మహి గురించి బాహ్య ప్రపంచానికి తెలియని మరిన్ని ఆసక్తికర విషయాలు బయోపిక్తో వెలుగులోకి రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ వారాంతంలో టాప్ 5 వసూళ్లు సాధించిన సినిమాల లిస్టు వచ్చేసింది. చెప్పుకోదగ్గ కొత్త సినిమాలు లేకపోవడం, పాతవాటి హవా తగ్గడంతో ఈ వారం బాలీవుడ్ మూవీ సుల్తాన్ దున్నేస్తోంది. పోటీ అనే మాటే లేకపోవడంతో సుల్తాన్ అన్ని ఏరియాల్లో కుమ్మేస్తున్నాడు. ముఖ్యంగా నైజాం ఏరియాలో అయితే విపరీతంగా వసూళ్లు దక్కుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి సుల్తాన్ పెద్ద మొత్తాన్ని పట్టుకెళ్లిపోతున్నాడు. జెంటిల్మెన్ నాని థ్రిల్లర్ మూవీకి మరో మంచి వీకెండ్ లభించింది. స్టేట్ సినిమాలని అనుకునే వారికి జెంటిల్మెన్ బెస్ట్ ఆప్షన్ అయింది. ప్రస్తుతం వచ్చిన వసూళ్ల ప్రకారం ఈగ, భలే భలే మగాడిపోయి తర్వాత నాని బెస్ట్ మూవీ ఇదే.